హాయ్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ కూడా మీరు డైలీ వీడియోస్ని పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నాగపంచమి సీరియల్లో ఏం జరగబోతుందో ఒక టూ మినిట్స్ చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సాంబయ్య గుడిలో పూజ చేస్తూ ఉంటాడు అర్ధరాత్రి సమయంలో అప్పుడు ఏమవుతుందంటే ఆకాశంలో మెరుములు మెరుపులు ఉరుపులు ఉరుములతో చాలా గట్టి గట్టిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అప్పుడు ఆకాశంలో ఒక్కసారిగా మెరుస్తూ ఉంటుంది ఆ మెరుపు వల్ల భూమి మీద ఒక మొక్క అనేది మొలుస్తుంది అప్పుడు సాంబయ్య ఒక్కసారిగా దాన్ని చూసి చాలా కంగార పడతాడు ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఇట్లా అని తనలో తాను చాలా కంగార పడుతూ ఉంటాడు అది చూసిన సాంబయ్య చాలా కంగారు పడుతూ తన గత జన్మ పంచమి గత జన్మాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సాంబయ్య పంచమి వాళ్ళమ్మ ఇద్దరు కూడా పడుకొని ఉంటారు పడుకొని ఉంటుంటే అప్పుడు పంచమికి ఏయో పిలుస్తున్నట్లు ఎవరో తనని పిలుస్తున్నట్లు పంచమి పంచమి అన్నట్లు పిలుస్తున్నట్లు వినిపిస్తాయి ఆ మాటలు వినగానే పంచమి లేచి డోర్లు తీసుకుని బయటకు వస్తుంది అలా వచ్చిన తర్వాత తనకి ఒక పాము అనేది వస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఆ పామును చూసి చాలా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి ఆ పాము ఒక మనిషిగా మారుతుంది ఆ మనిషిని చూసి చాలా కంగారు ఉంటుంది అప్పుడు ఆ మనిషి పంచమీతి విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ పాము ఒక మనిషి రూపంలో మారగా పంచమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ పాము పంచమీతి విధంగా మాట్లా మాట్లాడుతుంది ఏ విధంగా అంటే చూడు పంచమి ఇది నీ లోకం కాదు నీ లోకం వేరే ఉంది నీకంటూ ఒక ఆశయం ఉంది ఆ ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి కాబట్టి నువ్వు నాతో రా నువ్వు నాతో రా నేను నేను తీసుకెళ్తాను ఇది నీ లోకం కాదు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆశయమా ఏం ఆశయం నేనేం చెయ్యాలి అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇదండి మరి పంచమి తనతో వెళ్తుందా లేకపోతే ఇక్కడే ఉంటుందా లేకపోతే పంచమి కలగంటుందా అన్నది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు థ్యాంక్ యూ అండి బాయ్